ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్, అలాగే టీమిండియా సారథి రోహిత్ శర్మ ఐపీఎల్లో మరో సెంచరీ నమోదు చేశాడు. చాలా కాలం తర్వాత ఈ ఫీట్ సాధించాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో రోహిత్ శర్మ 63 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు 5 సిక్స్లతో 105 పరుగులు చేసి నాటౌట్గా చివరిదాకా అజయ్ శతకంతో రాణించాడు. అయితే క్రీజులో అజయ్యంగా నిలిచిన తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడని చెప్పుకోవాలి. ఈ మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. అయితే ఈ క్రమంలోనే ఇతను ఈ శతకాన్ని సెలబ్రేట్ కూడా చేసుకోలేదు. ఇతర ఆటగాళ్ళ నుంచి సరైన సహకారం లభించకపోవడంతో సూపర్ సెంచరీ బాధిన రోహిత్ శర్మ ఏం చేయలేకపోయాడు. అయితే అతడి ఒంటరి పోరాటాన్ని మెచ్చుకోవాల్సింది పోయి కొందరు అభిమానులు అతనిపై విమర్శలు గుప్పమనిపిస్తున్నారు. రోహిత్ శర్మ సెల్ఫీ సెంచరీ కారణంగానే ముంబై ఇండియన్స్ ఓటమి పాలైందని ఆరోపిస్తున్నారు. T20లో 63 బంతులు ఆడి 105 పరుగులు చేయడం గొప్ప తప్పిదమని కామెంట్ చేస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా 61 బంతుల్లో సెంచరీ చేసినప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ముఖ్యంగా అతను స్ట్రైక్ రేట్ను విశ్లేషిస్తూ చాలామంది అభిమానులు విమర్శలు గుప్పమనిపించారు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీ శతకాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశారనే చెప్పుకోవాలి. ఈ ఒక్కసారే కాదు, విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన ప్రతిసారి సెల్ఫిష్ ఇన్నింగ్స్ అంటూ విమర్శలు గుప్పమనిపిస్తుంటారు. రోహిత్ శర్మ సైతం జట్టు విజయానికి అవసరం లేని ఎన్ని పరుగులైనా వృధానేనని, ఘనతలు రికార్డ్స్ ఎందుకు పనికిరావని చాలా ఇంటర్వ్యూలు చెప్పుకొచ్చారు. అయితే ఈ క్రమంలోనే కోహ్లీ శతకం సెల్ఫిష్ అయినప్పుడు రోహిత్ శర్మ సెంచరీ కూడా అంతకంటే స్వార్థపూరితమైనదని కొందరు అభిమానులు వాదిస్తున్నారు. సీనియర్ జర్నలిస్టులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఆటగాళ్ళ అభిమానుల వల్ల భారత క్రికెట్ సర్వనాశనం అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయిన అతడి ఫ్యాన్స్ భారత ఆటగాడనే విషయాన్ని మర్చి కూడా ట్రోల్స్ చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మ్యాచ్ల సందర్భంగా ఎగతాళి చేస్తూ అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు. వారికి తోడుగా కొంతమంది సంకుచిత ఎక్స్పర్ట్స్ మాజీ క్రికెటర్లు హార్దిక్ పాండ్యా చేసిన తప్పిదాలను భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని, గతంలో విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఇలానే విమర్శలు గొప్పమనిపించారని నెమరు వేసుకుంటున్నారు. భారత క్రికెట్లో జట్టు కంటే ఆటగాళ్ళ వ్యక్తిగత ప్రేమ ఎక్కువైందని, ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. అయితే భారత క్రికెట్ అంటే ఒక జట్టుని మరిచిపోయి విడివిడిగా చీలి అభిమానులు గొడవపడటం కరెక్ట్ కాదనే విషయం తెలుసుకోవాలి. వన్డే వరల్డ్ కప్ 2023లో ఇండియాకి ఐసీసీ ట్రోఫీ తీసుకురావడానికి రోహిత్ కోహ్లీలు కలిసి వీళ్ళ స్థాయికి మించే ట్రోఫీ కోసం పోరాడిన విషయం అందరూ మర్చిపోయారు. అలానే వరల్డ్ కప్లో కోహ్లీ హైయెస్ట్ రన్ గెటర్గా ఉంటే, అలానే రోహిత్ శర్మ సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్గా నిలిచాడు. సో వీళ్ళిద్దరూ కలిసి ఎలా అయినా ఇండియాకి ఐసీసీ ట్రోఫీ తీసుకురావాలని జూన్లో జరిగే T20 వరల్డ్ కప్కు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేస్తుంటే, అభిమానులు మాత్రం వీళ్ళ మనసులో ప్రేమ ఉన్న చెత్త ట్రోల్స్తో వీళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అలానే హార్దిక్ మరియు రోహిత్ల బాండింగ్ కూడా సూపర్గా ఉండేది. పరిస్థితులు బట్టి కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి, మనం వాటిని గౌరవించాలి. ఎందుకంటే రేపు రోహిత్ కెప్టెన్సీలో ICC T20 వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఆడాల్సి ఉంటుంది. ఎలా అయినా అందరూ కలిసి T20 వరల్డ్ కప్ నెగ్గాలని భావిద్దాం. మనం ఫ్యాన్స్ వల్ల వీళ్ళలో బాండింగ్ లోపిస్తే T20 వరల్డ్ కప్లో కలిసి ఎలా రాణిస్తారు? మనం చూసాం వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా బాండింగ్ కానీ ఎలా ఫైనల్కు చేరామో, ఆ కమ్యూనికేషన్ ఆ బాండింగ్ వల్లే చేరామనంటే అత్యవశక్తి కాదు. ఆ రోహిత్ శర్మ కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేశాడు డ్రెస్సింగ్ రూమ్లో కూడా. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తే అంత విభిన్నంగా ఉన్నాయి. సో అందరూ ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్లేయర్స్ అని కాకుండా ఇండివిజువల్ ప్లేయర్స్, ఇండివిజువల్ అభిమానులు కాకుండా టీమిండియా ఫ్యాన్స్గా ఉండాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.